నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. టేస్టింగ్ సాల్ట్, దీన్నే అజినమోటో ఉప్పు అంటారు. ఈ అజినమోటో ఉప్పుకి రసాయన పేరు MSG, మోనోసోడియం గ్లూటామేట్. దీన్నే చైనా ఉప్పు అని కూడా అంటారు. చైనా ఉప్పు అని ఎందుకంటారంటే చైనా నుంచి దిగుమతి చేసుకునే ఉప్పు కనుక చైనా ఉప్పు అంటారు. కొంతమంది ఇళ్లలో కూడా కొని వాడుతుంటారు ఈ టేస్టింగ్ సాల్ట్. ఇది ఎక్కువగా చైనీస్ రెస్టారెంట్లో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో, జంక్ ఫుడ్ సెంటర్లలో, నూడిల్స్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే రెస్టారెంట్లలో, లేదు రోడ్డు పక్కన పెట్టుకుని నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అమ్ముతుంటారు, బేకరీల్లో, సూపుల తయారీలో, సాసుల తయారీలో, పిజ్జా బర్గర్ల తయారీలో దీన్ని వాడుతుంటారు. దీన్ని టేస్టింగ్ సాల్ట్ అన్నారు ఎందుకంటే ఇది అమోఘమైన రుచి, అమృతము లాంటి రుచి. ఈ టేస్టింగ్ సాల్ట్ వాడితే రుచి పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, మనం రోడ్డు పక్కన నూడిల్స్ ఫ్రైడ్ రైస్ తినడం మొదలు పెడితే, ఆఫీసుల ముందు కానీ పిల్లలు స్కూళ్ళ ముందు కానీ టేస్టింగ్ సాల్ట్కి అలవాటు పడితే, ఏ విధంగా పొగాకు ఉత్పత్తులకు మద్యముకు బానిసలు అవుతారో దీనికి కూడా బానిస అయిపోతారు. ఆ విధంగా ఈ రుచిని మెరుగుపరుస్తుంది, ప్రభావితం చేస్తుంది, మనల్ని లొంగ తీసుకుంటుంది. ఇళ్లలో టేస్టింగ్ సాల్ట్ అంటే తెలవక వాడతారు. ఈ టేస్టింగ్ సాల్ట్ అజినమోటో ఉప్పు వినియోగం వల్ల అనేక రకమైన అనర్థాలు ఉన్నాయి. దీన్ని అమెరికాలో, చైనాలో, జపాన్లో నిషేధించడం జరిగింది. చివరికి మన పక్క దేశమైన పాకిస్తాన్లో కూడా నిషేధించారు. మన దేశంలో కూడా టేస్టింగ్ సాల్ట్ వాడకూడదని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. చైనా నుంచి దిగుమతులు నిషేధించింది. మరి నిషేధించినప్పుడు ఎలా వస్తున్నాయి? దీన్ని వ్యవసాయానికి కూడా ఉపయోగిస్తారు, తోటల పెంపకానికి కూడా ఉపయోగిస్తారు, ద్రాక్ష తోటలకు దీన్ని ఉపయోగిస్తారు. ఈ అజినమోటో ఉప్పు టేస్టింగ్ సాల్ట్ చైనా నుంచి, మేము ద్రాక్ష తోటలకు దీని వినియోగం కోసమని, ద్రాక్ష తోటల కోసమని దిగుమతి చేసుకుని మన ఒళ్ళు గుల్ల చేస్తూ ఉంది ఈ అజినమోటో ఉప్పు టేస్టింగ్ సాల్ట్. టేస్టింగ్ సాల్ట్ అనేది విషపూరితమైన రసాయనాలతో కూడిన వస్తువు. దీన్ని ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. చాలా హానికరమైన ఉప్పు. ఇప్పటికే మీ ఇళ్లలో ఉంటే దాన్ని బయట పారేయండి. లేదు నూడిల్స్ ఫ్రైడ్ రైస్ తయారీకి వెళ్ళినప్పుడు, చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు పాపం వాళ్ళకు కూడా తెలియదు ఇది రసాయన బాంబు లాంటిది అని. వాళ్ళకి తెలవక వేస్తుంటారు. మీరు ఆర్డర్ ఇచ్చేటప్పుడు నూడిల్స్ ఫ్రైడ్ రైస్ మాకు టేస్టింగ్ సాల్ట్ వేయకుండా తయారు చేయమని ఆర్డర్ ఇవ్వండి. గతంలో కొద్ది సంవత్సరాల క్రితం మ్యాగీ నూడిల్స్ని కొద్ది కాలం నిషేధించారు. ఆ మ్యాగీ నూడిల్స్లో కూడా టేస్టింగ్ సాల్ట్ కలిపి మ్యాగీ నూడిల్స్ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునేలా చేస్తూ ఉందని గమనించారు. కొద్ది కాలం పాటు మ్యాగీ నూడిల్స్ని మార్కెట్ నుంచి ఉపసంహరించమని చెప్పారు. తదుపరి ప్రస్తుతం వస్తున్న మ్యాగీ నూడిల్స్లో టేస్టింగ్ సాల్ట్ ఉండదు. ఇంట్లో కొనద్దు. మీరు హోటల్కి వెళ్ళినా, రెస్టారెంట్కి వెళ్ళినా పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైడ్ రైస్, నూడిల్స్కి టేస్టింగ్ సాల్ట్ వద్దు, లేకుండా తయారు చేయమని చెప్పండి. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ సెంటర్లో చాలా అధికంగా వినియోగిస్తున్నారు. దీనివల్ల ఉండే 10 రకాల అనారోగ్యం, ఆరోగ్యం
చెడిపోయే అంశాలు. మొట్టమొదటిది, ఇది ఆకలి పెంచుతుంది. ఆకలి పెంచడం వల్ల తింటూ ఉంటారు. ఈ నూడిల్స్ ఫ్రైడ్ రైస్తో పాటు ఇంటికి వచ్చినా కూడా బకాసురుళ్ళ భీముళ్ళ తింటుంటారు. తిరిగి తినటం వల్ల పిల్లలు ఎత్తు పెరగకుండా, పైకి పెరగకుండా అడ్డంగా పెరిగేస్తారు. అంటే దారాసింగులు తయారవుతారు మన ఇంట్లో. మన ఇంట్లో గడపలు వెడల్పు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఊబకాయము స్థూలకాయానికి కారణమే టేస్టింగ్ సాల్ట్స్. ఆడపిల్లలకైతే ఆకలి పెరిగి బాగా తిని బరువు పెరగటం వల్ల అండకోశములో నీటి బుడగలు, పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, పీరియడ్ సమయంలో తీవ్రమైన పొత్తి కడుపులో నొప్పి, పీరియడ్స్ క్రమబద్ధంగా రాకపోవడం లాంటి సమస్యలకు కారణమవుతుంది. రెండు, గర్భిణీ స్త్రీలు దీనిని వాడటం వల్ల తల్లికి, పొట్టలో ఉన్న శిశువుకి ఇద్దరికీ హాని కలుగుతుంది. పిల్లలు 10 సంవత్సరాల లోపల పిల్లలు ఇట్టి పరిస్థితుల్లో కూడా టేస్టింగ్ సాల్ట్ తినకూడదు, తినటం వల్ల అనేక రకమైన అనారోగ్యాల బారిన పడతారు. మూడు, మామూలు ఉప్పు తింటే ఏ విధంగా బీపీ రక్తపోటు పెరుగుతుందో టేస్టింగ్ సాల్ట్ చైనా ఉప్పు వల్ల కూడా రక్తపోటు బాగా పెరిగిపోతుంది. రక్తపోటు బాగా పెరిగి మెదడులో ఉండే రక్తనాళాలు చిట్లటం వల్ల మూతి వంకరపోయి, మాట పడిపోయి, కాలు చేయి పడిపోయి పక్షవాతం వస్తుంది. నాలుగు, బలహీనత, చేతకాకపోవటము, వీక్నెస్సు, నరాల బలహీనత, కండరాల బలహీనత, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, చేతకావటం లేదు అనేది వీటి వల్ల వస్తుంది. ఇక ఐదు, కొంతమందికి అరిచేతులు, అరికాళ్ళు మంటలు ఉంటాయి, తిమ్మిర్లు వస్తాయి, శరీరంపై గండు చీమలు పాకినట్టు ఉంటుంది, కొన్ని సందర్భాల్లో కరెంట్ షాక్ కొట్టినట్టు కండరాల్లో నొప్పులు వస్తాయి. ఈ అరిచేతులు, అరికాళ్ళు, మంటలు కూడా ఈ చైనా ఉప్పే కారణం. ఆరు, పార్శ్వపు నొప్పి, తలనొప్పి, మానసిక సమస్యలు, కుంగుబాటు, ఒత్తిడి, టెన్షను, డిప్రెషన్, జ్ఞాపక శక్తిని కోల్పోవటం, ఏకాగ్రత లోపించటము, కోపము, తాపము, చిరాకు, పరాకు, వీటన్నిటికీ తినేటప్పుడు రుచికరంగానే ఉంటుంది టేస్టింగ్ సాల్ట్. చూసారా ఎన్ని రకాల అనర్థాలు. ఒక ఏడు, థైరాయిడ్ గ్రంథి అనేది మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. దాని యొక్క పనితీరును ప్రభావితము చేయటం వల్ల థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి తగ్గి దానివల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలాగే పురుషులలో మగ హార్మోన్లు, వృషణాలు గోళికాయల నుంచి ఉత్పత్తి అవుతాయి. మగ హార్మోన్ పేరు టెస్టోస్టెరోన్. స్త్రీలలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరోన్ అనే స్త్రీ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. మగ హార్మోన్ల ఉత్పత్తి తగ్గటం వల్ల వీర్యకణాల ఉత్పత్తి తగ్గటం, వీర్యకణాల యొక్క చలనము తగ్గటం, మగతనము లోపించటం, అంగస్తంభనములో అనేక సమస్యలు, శీఘ్ర స్ఖలనం. అంగస్తంభనం జరగదు, జరిగినా 1 నిమిషము 2 నిమిషాల్లో వీర్యము విడుదల కావటం, స్వప్న స్ఖలనము. కనుక మగతనానికి సంబంధించిన సర్వ సమస్యలకు కారణం ఈ చైనీస్ ఉప్పు. 8, రక్తములో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని పెంచి గుండెపోటు, హార్ట్ అటాకు, పక్షవాతానికి కారణమవుతుంది. 9, తినడం వల్ల వికారం వస్తుంది, శరీరంలో క్యాన్సర్లు వస్తాయి, ఉబ్బసం, ఆస్తమా కూడా వచ్చే అవకాశం ఉంది. 10, ఈ రోజు నూడిల్స్, ఫ్రైడ్ రైస్, అజనమటో ఉప్పు, చైనా ఉప్పు వినియోగం వల్ల షుగరు వ్యాధి, మధుమేహ వ్యాధి, డయాబెటీస్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇన్ని రకాల అనారోగ్యానికి కారణమైన టేస్టింగ్ సాల్ట్, చైనా సాల్ట్,
అజినమటో ఉప్పు జీవితంలో ఎప్పుడూ వాడద్దు. ఈ వీడియో చూడగానే వెంటనే మీ ఇంట్లో ఉన్న టేస్టింగ్ సాల్ట్ డబ్బాను తీసుకెళ్ళి బయట పారేయండి. మీకు దీనికి సంబంధించి ఇంకేమైనా అనుమానాలుంటే నా వాట్సాప్లో మీ పేరు మీ ఊరు పెట్టి తెలియజేయండి, మీకు వివరాలు తెలియజేస్తాను. డాక్టర్ సిఎల్ వెంకట్రావు, 9848055806, 9848055806. విషపూరితమైన ఈ టేస్టింగ్ సాల్ట్కి శాశ్వతంగా మనం దూరంగా ఉందాం, ఆరోగ్యకరమైన జీవనాన్ని గడుపుదాం.